స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దొత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను బొలెరో ట్రక్కు వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యాన్ డ్రైవర్ హరీష్ అక్కడికక్కడికే మృతి చెందగా, సుధాకర్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న బొలెరో ట్రక్ అదుపు తప్పి ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుండి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన దొత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగింది. మదనపల్లె నుండి పూలలోడుతో రాజమండ్రికి వెళ్తున్న బొలెరో ట్రక్ అదుపు తప్పి ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్ హరీష్ అక్కడికక్కడికే మృతి చెందగా, క్లీనర్ సుధాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి డ్రైవర్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉదయగిరికి తరలించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, క్యాత్ ల్యాబ్, 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు, పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్, డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.